కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలకు తన ఫోటో పెట్టుకొని కాపీ చేసుకుంటున్న ముఖ్యమంత్రి వాటిని ప్రజలకు అందించడంపై శ్రద్ధ చూపడం లేదని బీజేపీ నాయకులు సునీల్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సునీల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2 కోట్ల మంది రైతుల ఖాతాల్లో తొలి విడత నగదు సహాయాన్ని 2000 రూపాయలను జమ చేయడం జరిగిందని చెప్పారు. ఈ నెల 27న తిరుపతికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తంభాయ్ రూపాల వస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయాల్లో పనిచేస్తున్న బ్రాహ్మణులు, వేద పండితులు పరిచారకులతో సమావేశమవుతారని వెల్లడించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చుతారని వివరించారు. అలాగే వివిధ వర్గాలకు చెందిన మేధావులు విద్యార్థులతో సమావేశమవుతారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి, సామంత్రి శ్రీనివాస్, అజయ్ కుమార్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎలా వాళ్ళ ఓటు హక్కుని స్వచ్ఛంగా వేసి నిరూపించాలి. సో వాళ్ళ ఓటు హక్కు అనేది వేస్ట్ కాకూడదు. దాని తగ్గట్టుగా మినిస్టర్స్ ఒక పరంగా పార్టీ పరంగా మాట్లాడకుండా యూత్ని ప్లస్ ఇంటలెక్చువల్స్ని ప్లస్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్ ఉండేవాళ్ళని ప్లస్ వివిధ వర్గాల్లో ఉండేవాళ్ళని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ దాని ఆవశ్యకతని, ఓటు యొక్క అమూల్యతని తెలియపరచడం దీని ముఖ్య ఉద్దేశము. ఇంతేకాకుండా మేము రేపు ఒక కమల్ జ్యోతి ప్రోగ్రాము చేస్తున్నాం. మామూలుగా మేము స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మన బైలాస్ ప్రకారం అనుకోండి, లేకపోతే ఎస్సీ మోర్చా, నేషనల్ ఎస్సీ మోర్చా ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం అనుకోండి, మనం ఎప్పుడు కూడా నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో మేము అపాయింట్మెంట్స్, కొత్త అపాయింట్మెంట్స్ కానీ లేకపోతే కొత్తగా చేరే వాళ్ళు కానీ పోయే వాళ్ళు కానీ అక్కడ అనౌన్స్ చేస్తుంటాం. కానీ భయ్యా వాళ్ళ ఆ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మీ దగ్గరకు వచ్చేస్తున్నాం, ఇంటికి వచ్చేసిస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇంక ఇప్పుడు ఎలక్షన్స్ టైమ్స్ లోగా హీట్ స్టార్ట్ అయింది, ఎండాకాలం వచ్చింది, ప్లస్ ఎలక్షన్ హీట్ కూడా స్టార్ట్ అయింది. ఇక అందరం పటిష్టంగా పనిచేసుకుంటూ పోతుంటే గెలుపుకి పెద్ద దూరమే లేవు మనం. ఎందుకంటే కాలాస్తి చూస్తుంటే నాకు అర్థమవుతా ఉంది, కాలాస్తి మాత్రం క్లియర్గా ఉంది. మిగిలిన వాటి కూడా నేను కొంచెం చిన్న చిన్నగా అన్ని పటిష్టంగా చేసుకోవాల్సి వస్తుంది.